हेलो वर्ल्ड, दिस इज़ योर राजकुमार। वेलकम टू माय चैनल द इंडियन। फर्स्ट ट्राइमिस्टर, ई फर्स्ट ट्राइमिस्टर लो फर्टिलाइजेशन मरियु इंप्लांटेशन जरूरताई। तरवाता बेबी ओक पिंडमला मारुतुंदी। ई पिंडमु कणाल रेंडु पोरललागा एर्पड़ताई। ई कणाल नुंडे चाला आर्गन्स बॉडी पार्ट्स डेवलप होता है, चला फास्ट का डेवलप होता है। तरवात किडनी बीन लगा मारता है, अलगे मूव होता है। तरवात हार्ट होता है, हार्ट बीट स्टार्ट होता है। चिन्ने पेगुल पेदे पेगुल फॉर्म होने स्टार्ट होता है। तरवात ईयर्स होता है, आईस होता है, माउथ होता है, नोस होता है। सो इवन्नी होता है। सो इवन्नी फर्स्ट ट्राइमेस्टर लो जरूरत है। फस्ट वीक आफ प्रेग्नेंसी, फस्ट वीक लो चाला मंद स्त्रील की सिम्टम्स अंटू एमी कनिपिंचवु, कानी कोंदर्लो कोनी सिम्टम्स कनिपिस्ताई, लाइक फैटिग, तरवाता ब्रेस्ट टेंडरनेस उंटुंदी, अंटे सेंसिटिविटी उंटुंदी, तरवाता लाइट गा तिमिर्लु वस्ताई, माइल्ड गा वस्ताई तिमिर्लु। सेकंड वीक नी पोटेंशियली लाइफ चेंजिंग वीक अंटारु। ఇక్కడ స్త్రీలు అండాన్ని విడుదల చేసిన తర్వాత ఎగ్ స్పర్మ్ మీట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది। థర్డ్ వీక్లో మీ బేబీ ఒక చిన్న బాల్ పరిమాణంలో ఉంటుంది, దీన్ని బ్లాస్టోసిస్ట్ అని టెక్నికల్గా అంటారు। ఇవి చాలా 100 సెల్స్ తోటి తయారై ఉంటుంది, తర్వాత తొందరగా మల్టిప్లై అవుతాయి ఈ సెల్స్। ఫోర్త్ వీక్లో యూట్రస్లో గర్భాశయంలో చాలా లోపల బేబీ అనేది పిండ పరిమాణంలో ఉంటుంది, రెండు లేయర్స్ తోటి। తర్వాత మీకు ప్లసెంటా అంటే మాయ కూడా డెవలపింగ్ స్టార్ట్ అవుతుంది। ఫిఫ్త్ వీక్లో మీ లోపల ఉన్న పిండం అనేది చాలా తొందరగా గ్రో అవడం స్టార్ట్ అవుతుంది। తర్వాత మీరు నోటీస్ చేస్తారు మీకు కొన్ని డిస్కంఫర్ట్స్ ఉంటాయి, సోర్ బ్రెస్ట్స్, తర్వాత ఫ్యాటిగ్ ఉంటుంది। సిక్స్త్ వీక్లో మీ బేబీకి ముక్కు, నోరు, చెవులు పెరగడం స్టార్ట్ అవుతుంది। తర్వాత మీకు కూడా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, లైక్ మార్నింగ్ సిక్నెస్, తర్వాత రక్త మరకలు కూడా ఉండే అవకాశం ఉంటుంది। సెవెంత్ వీక్లో ఇంకా మీ బేబీ చిన్న పిండమే, చిన్న తోకతో ఉంటుంది। తర్వాత ఇప్పుడు హ్యాండ్స్, పాదాలు పెరగడం స్టార్ట్ అవుతుంది। తర్వాత మీ గర్భాశయం వచ్చేసి డబుల్ అవుతుంది సైజులో। ఎయిత్ వీక్లో మీ బేబీ కాన్స్టెంట్లీ మూవ్ అవుతూనే ఉంటుంది, బట్ మీకు తెలియకపోవచ్చు, మీరు ఫీల్ అవ్వలేరు। సో మీరు కొన్ని టెస్ట్లు చేసుకోమని డాక్టర్లు మీకు సజెస్ట్ చేస్తారు, అప్పుడు బేబీ యొక్క ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా కరెక్ట్గా మూవ్ అవుతుందా అని వాళ్ళు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు। నైన్త్ వీక్లో నియర్లీ మీ బేబీ సైజు 1 ఇంచ్ పొడవులో ఉంటుంది। తర్వాత ఇప్పుడు మీ బేబీ యొక్క హ్యూమన్ రూపానికి వస్తుంది। ప్రాబ్లీ మీరు నోటీస్ చేస్తారు మీ వేస్ట్, మీ నడుము అనేది కొద్దిగా గట్టిపడుతుంది। 10th వీక్, ఈ వీక్లో మీ బేబీ చాలా వరకు క్రిటికల్ పార్ట్స్ అనేవి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, ఆర్గాన్స్, బాడీ స్ట్రక్చర్స్ రెడీగా ఉంటాయి డెవలప్ కావడం। 11th వీక్, ఈ వీక్లో మీ బేబీ యొక్క చేతులు ఓపెన్ అవుతాయి, తర్వాత కిటికీలు కూడా బిగిస్తారు, తర్వాత మీ బేబీ యొక్క చిగుళ్ళ కింద లోపల టూత్ బడ్స్ స్టార్ట్ అవుతాయి। 12th వీక్, ఈ వీక్లో మీ బేబీ కాళ్ళ వేళ్ళు వస్తాయి, బ్రెయిన్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది, తర్వాత కిడ్నీస్ కూడా యూరిన్ని పంపడం స్టార్ట్ చేస్తుంది। 13th వీక్, ఇది
ఫస్ట్ ట్రైమిస్టర్లో లాస్ట్ వీక్. ఇక్కడ మీ బేబీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి వస్తాయి. తర్వాత మీ బేబీ సైజ్ వచ్చేసి 3 inches లాంగ్ ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ మొదట్లో మీ బేబీ 3.5 inches లాంగ్ ఉంటుంది, వెయిట్ 1.5 pounds ఉంటుంది. చాలా చిన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఏర్పడతాయి, యూనిక్. అండ్ హార్ట్ కూడా 25 quarts ఆఫ్ బ్లడ్ పంప్ చేస్తుంది ఒక రోజులో. అలా వీక్స్ వెళ్తూ ఉంటే మీ బేబీ స్కెల్టన్ గట్టిపడడం స్టార్ట్ అవుతుంది, రబ్బరీ కాటిలేజ్ నుండి బోన్ అవుతుంది అన్నమాట. తర్వాత విరణం కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు కిక్స్ కూడా ఫీల్ అవుతారు, పిల్లల లోపల తినడం స్టార్ట్ అవుతుంది. వీక్ 14, ఈ వీక్ నుండి మీకు బేబీ యొక్క చిన్న చిన్న ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్గా అనిపిస్తాయి మీ కడుపులో. తర్వాత మీరు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మీకు. తర్వాత మీకు వికారం అనేది చాలా తగ్గుతుంది. 15th week, ఈ వీక్లో మీ బేబీ లైటింగ్ కూడా సెన్స్ చేస్తుంది. తర్వాత టేస్ట్ బడ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ముక్కు ఉంటుంది బట్ మూసిపోయి ఉంటుంది. 16th week, ఈ వీక్లో మీరు రెడీగా ఉండాలి, ఎందుకంటే ఈ వీక్ నుండి మీ బేబీ చాలా తొందరగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని వారాల్లో మీ బేబీ సైజ్ అనేది డబుల్ అవుతుంది, కొన్ని ఇంచెస్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. 17th వీక్లో మీ బేబీ స్కెల్టన్ వచ్చేసి సాఫ్ట్ కార్టిలేజ్ నుండి బోన్గా తయారవుతుంది. తర్వాత మీ బేబీ బొడ్డు తాడు అనేది చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది, థిక్గా అవుతుంది. 18th వీక్, ఈ 18th వీక్లో మీ బేబీ జెనిటల్స్ అనేవి డెవలప్ అవుతాయి, అవి మీరు అల్ట్రాసౌండ్లో చూడవచ్చు. 19th వీక్, ఇది మ్యూజికల్ వీక్ అనుకోవచ్చు, ఎందుకంటే మీ ఈ వీక్లో మీరు పాట కూడా పాడుకోవచ్చు, ఎందుకంటే మీ బేబీ వింటుంది. మీ బేబీ ఇప్పుడు విన్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత మీకు సైడ్లో కొన్ని నొప్పులు ఉంటాయి, ఇది రౌండ్ స్నాయు నొప్పి అని కూడా అంటారు. ఇది 23th వీక్, కన్వర్సేషన్స్, ఈ వీక్లో మీరు మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో సగం దూరంలో ఉన్నారు. మీ బేబీ ఇప్పుడు మింగడం చాలా స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ పూప్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మీకు ఫస్ట్ పూప్ అనేది సొరి చేయడం స్టార్ట్ అవుతుంది. 21st వీక్, ఈ వీక్లో మీరు ఫీల్ అవుతారు మీ బేబీ మూవ్. తర్వాత ఇప్పుడు ఆ కదలికలు అనేవి, ఆ కిక్స్ అనేవి మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు కొద్దిగా స్ట్రాంగ్గా. కూల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బేబీకి ఐబ్రోస్ స్టార్ట్ అవుతాయి. 22nd వీక్, ఈ వీక్లో మీ బేబీ ఒక మినియేజ్ న్యూబర్న్ లాగా తయారవుతుంది. 23rd వీక్, ఈ వీక్లో మీరు మూవ్ అయినప్పుడు మీ బేబీ కూడా ఆ మోషన్ ఫీల్ అవుతుంది. చాలా సందర్భాల్లో మీరు నోటీస్ చేస్తారు మీ మడమల్లో పాదాల్లో కొద్దిగా స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. 24th వీక్, ఈ వీక్లో మీ బేబీ పొడుగ్గా తయారవుతుంది. తర్వాత మీ యూట్రస్, గర్భాశయం సైజ్ వచ్చేసి ఒక సాకర్ బాల్ పరిమాణంలో ఉంటుంది. 25th వీక్, ఈ వీక్లో మీ బేబీ యొక్క బాడీలో ఫ్యాట్ అనేది కొద్దిగా తయారవుతుంది. తర్వాత హెయిర్ కూడా గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. సో మీ అప్పుడు మీ హెయిర్ కూడా కొద్దిగా మంచి లుక్లో ఉంటుంది. 26th వీక్, ఈ వీక్లో మీ బేబీ కొద్దిగా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ని పీల్చుకోవడం వదలడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మంచి ప్రాక్టీస్ లాగా ఉంటుంది బ్రీతింగ్కి. 27th వీక్, ఈ వీక్లో మీరు ఏమైనా చెక్కిలి గింతలు ఫీల్ అయినట్లయితే అది మీ బేబీ యొక్క ఎక్కిళ్ళు అవుతాయి. ఎస్, తర్వాత మీ బేబీ కళ్ళు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫింగర్స్ని కూడా నోట్లో పెట్టుకొని సర్చ్ చేస్తారు. థర్డ్ ట్రైమిస్టర్,
ఈ థర్డ్ ట్రైమిస్టర్ మొదటి భాగంలో మీ బేబీ 2 పౌండ్లు వెయిట్ ఉంటుంది యావరేజ్గా. తర్వాత ఐస్ బ్లింక్ చేస్తారు. రింకిల్డ్ స్కిన్, ముడత స్కిన్ వచ్చేసి స్మూత్గా తయారవుతుంది. ఎందువల్ల అంటే బేబీ యొక్క ఫ్యాట్ తయారవుతుంది కాబట్టి. తర్వాత ఫింగర్ నెయిల్స్, టో నెయిల్స్, హెయిర్, తర్వాత బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్కి యాడ్ అవుతాయి. బేబీ తమ ఫైనల్ వీక్స్ అనేది యూట్రస్లో స్పెండ్ చేస్తుంది. యావరేజ్ బేబీ 19 ఇంచెస్ లాంగ్, 7 పౌండ్స్ వెయిట్ ఉంటారు 28th వీక్. వెల్కమ్ టు యువర్ లాస్ట్ ట్రైమిస్టర్. మీ బేబీ ఐస్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆమె మీ గర్భాశయం యొక్క లైట్ని కూడా చూడడం స్టార్ట్ అవుతుంది 29th వీక్. మీ బేబీ యొక్క మజిల్స్, లంగ్స్ కంటిన్యూస్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత హెడ్ కూడా పెద్దగా తయారవుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం 30th వీక్. ఈ వీక్లో మీ బేబీ ఆల్మోస్ట్ 3 పౌండ్స్ ఉంటుంది. తర్వాత మీరు కొన్ని యుద్ధాలు చేస్తారు. వేడితో అంటే మీ యొక్క మూడ్ స్వింగ్స్తో, క్లమ్జినెస్తో, తర్వాత ఫ్యాటిక్ కూడా ఉండొచ్చు 31st వీక్. ఈ 31st వీక్లో మీ బేబీ యొక్క స్ట్రాంగ్ కిక్స్ మీరు ఫీల్ అవుతారు. దానివల్ల మీరు నిద్రలో కూడా వేసే అవకాశం ఉంటుంది 32nd వీక్. ఈ వీక్లో మీ బేబీ పెరుగుతూ ఉండడం వల్ల మీకు మీ యూట్రస్ కూడా చాలా పెరుగుతుంది. దానివల్ల మీకు హార్ట్ బర్న్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేవి జరుగుతాయి 33rd వీక్. ఈ వీక్లో మీ బేబీ కొద్దిగా వెయిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఓవర్ 4 పౌండ్స్ అయినా ఉండొచ్చు. తర్వాత మీకు కొద్దిగా నడవడం ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు బెడ్లో కూడా కంఫర్ట్గా పడుకోలేరు 34th వీక్. ఈ వీక్లో మీ బేబీ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్, తర్వాత లంగ్స్ అనేవి పెద్దగా అవుతూ ఉంటాయి, దాదాపు పెద్దగా అవుతాయి. తర్వాత మీకు ఈ డిజినెస్, ఫ్యాటిక్ వల్ల కొద్దిగా మీరు నర్వస్గా ఫీల్ అవుతారు 35th వీక్. ఈ వీక్లో మీ బేబీ చాలా సుఖంగా ఫీల్ అవుతుంది మీ గర్భాశయంలో 36th వీక్. ఈ వీక్లో మీ బేబీ డైలీ 1 ఔన్స్ వే అవుతుంది. తర్వాత మీరు మీ పొత్తి కడుపు దగ్గరికి మీ బేబీ వచ్చినట్టు ఫీల్ అవుతారు. సో మీకు ఇది మీ డేట్, డ్యూ డేట్ అనేది గుర్తు చేస్తుంది 37th వీక్. ఈ వీక్లో మీ బేబీ యొక్క బ్రెయిన్, లంగ్స్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మీకు చాలా ఎక్కువగా వ్యాగినల్ డిశ్చార్జ్, తర్వాత కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి 38th వీక్. ఈ వీక్లో మీ బేబీకి ఒక గట్టి పట్టు వస్తుంది. తర్వాత ఈ వీక్లో మీకు కొద్దిగా హై టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కొందరిలో 39th వీక్. ఇప్పుడు మీ బేబీ అనేది ఫుల్గా తయారైపోయింది. తర్వాత ప్రపంచాన్ని చూడడానికి రెడీగా ఉంది, హాయ్ చెప్పడానికి రెడీగా ఉంది. సో మీ వాటర్ అనేది బ్రేక్ అయినప్పుడు మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్కి కాల్ చేయండి 40th వీక్. ఈ 40th వీక్లో మీ బేబీ ఒక చిన్న గుమ్మడికాయలాగా తయారవుతుంది. బట్ డోంట్ వరీ, మీరు ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే, కొందరికి ఇలా డ్యూ డేట్ తర్వాత కూడా డెలివరీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.